సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయల్ సివిలైజేషన్. నా పేరు నాగేశ్వర రెడ్డి. ఇవాళ వీడియోలో ఒక ముఖ్యమైనది ఏంటంటే, మా నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు అఖండ మెజార్టీతో గెలిచి ముఖ్యమంత్రి కాబోతున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలపడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. అంటే చాలా 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 సంతోషంగా ఉంది, ఎందుకంటే మా సొంత నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఎన్నో ఏళ్ళుగా మేము చూస్తున్నటువంటి వారు. అంతేకాకుండా అలాంటి వ్యక్తి ఈ స్థాయికి, అంటే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ స్థాయికి రావడం అనేది కూడా నిజంగా అభినందించి తీరాలి. అంటే రాజకీయంగా ఎట్లా ఉండొచ్చు ఏంటి అన్నది పక్కన పెడితే, నిజంగా ఒక పడి లేచిన కిరటం అని చెప్పవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. వారి తండ్రి గారిని చూసాము, తర్వాత వాళ్ళ తాతగారిని, నేను చిన్నప్పుడు వాళ్ళ తాతగారిని చూశాను, తర్వాత నేడు ఈయన కూడా చూశాను. అంటే అంతకుముందు ఎన్నో రకరకాలైన విమర్శలు అవన్నీ పక్కన పెడితే, ఆ విమర్శలన్నీ తట్టుకొని ఒక గుండె నిబ్బరంతో ఇన్ని సంవత్సరాలు పోరాడి విజయం సాధించడం అనేది కూడా నిజంగా గర్వించదగ్గ విషయము. ముఖ్యంగా మా నియోజకవర్గానికి ఎంతో మేలు జరుగుతుందని, జరగాలని కూడా నేను ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా మరోసారి కూడా, అంటే చర్చకు వస్తే గిన జగన్మోహన్ రెడ్డి గారికి రెండు విషయాలు నేను విన్నవించదలుచుకున్నాను. అంటే గతంలో గత ప్రభుత్వం ఏం చేసింది, ఎలా చేసింది అన్నటువంటిది పక్కన పెట్టి, ఒక విలువలతో కూడిన రాజకీయాలని పూర్తిగా చేయడం అనేది సాధ్యం కాదు, కానీ అందులో ఎంతవరకు చేయగలరో అంతవరకు తప్పకుండా చేస్తారని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఏంటి అంటే, గత ప్రభుత్వం అంటే కొన్ని వర్గాలకు, కొంతమంది కార్యకర్తలకు మాత్రమే సంక్షేమ పథకాలు, సంక్షేమ ఫలాలు అందాలనేటువంటి ఉద్దేశంతో పనిచేశారు. ఎందుకంటే నేను ఒక జర్నలిస్ట్గా నేను చూశాను ఆ విషయాలన్నింటినీ, మా ఊర్లో చూశాను, తర్వాత చాలా చోట్ల ఉన్న చూశాను. అంటే సంక్షేమ ఫలాలు అన్నది అభ్యర్థులకు, సో లబ్ధిదారులకు ఒక ఆసరాగా ప్రభుత్వం చేకూరేలాగా ఉండాలి, కానీ కేవలం ఒక కులము, ఒక మతము, ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళకి అందేలాగా ఉండకూడదు. సో దాన్ని మీరు అధిగమించి అందరికీ సంక్షేమ ఫలాలంటే అర్హులకే అందేలా చేస్తారని, చేయాలని కూడా నేను ఆశిస్తున్నాను. ఇక రెండో విషయానికి వస్తే, అసెంబ్లీ అంటే మీ తండ్రి గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అసెంబ్లీ నడిపేవారు, అసెంబ్లీలో ఎలాంటి విషయాలు చర్చకు రావాలి, ఆ చర్చకు వస్తే ఎట్లాంటి లాభాలు ప్రజలకు చేకూరుతాయి అన్నటువంటిది నేను చూశాను. నేనే కాదు, రాష్ట్ర యావత్ ప్రజలు ఎంతో ఉత్కంఠగా నారు చూసేవారు. అంటే అసెంబ్లీ అంటే ఒక వైఎస్ గారు, అంటే చంద్రబాబు నాయుడు గారు ఉంటే సో ఇదిరా అసెంబ్లీ అనేలాగా ఉండేది. ఎందుకంటే ఆ విధంగా ప్రజా సమస్యలు అనేటువంటి చర్చకు వచ్చేవి, ప్రజా నాడిని వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ అసెంబ్లీలో చర్చించేవాళ్ళు. అంటే రాజకీయంగా ఎన్ని ఉన్నా సరే అసెంబ్లీకి వచ్చేసరికి ఒక దృశ్యాల్ని ప్రజలకు కళ్ళ కట్టినట్టు చూపించేవాళ్ళు. వాళ్ళ ఓ మా ఎమ్మెల్యే మా సమస్యలు ప్రస్తావిస్తున్నారు చూడాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చూసేటువంటి వారు. ఆ పరిస్థితి 2019 పూర్తిగా పోయింది. ఎందుకంటే అసెంబ్లీ అనేది ఒక నడుస్తుందన్నది కూడా ప్రజలు మర్చిపోయారు. ఆ పరిస్థితి అన్నది ప్రజా వ్యవస్థకు, ప్రజా మనుగడకి, ప్రజా సమస్యలు ప్రస్తావించేదానికి చాలా ప్రమాదకమైనటువంటి విషయం. ఆ ప్రమాదకమైనటువంటి విషయాన్ని మీరు అధిగమిస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ప్రతిపక్ష సభ్యులను కూడా ప్రజలు గెలిపించారు అంటే వాళ్ళ మీద ఎంతో కొంత నమ్మకంతోనే గెలిపిస్తారు, ఊరికనే గెలిపించరు కదా. ఒక ఎమ్మెల్యేను గెలిపించారు అంటే ప్రజలు మాకు సేవ చేస్తారు, ఆ సదరు అభ్యర్థి మాకు సేవ చేస్తారనే ఉద్దేశంతోనే వాళ్ళు గెలిపించి ఉంటారు, ఖచ్చితంగా 100% గెలిపించి ఉంటారు ప్రజలటువంటి వారు. సో ఆ గెలిపించిన ఎమ్మెల్యేకే ఎలాంటి అధికారాలు లేకోకుండా ఏమి చేయడం, చేతకానేటువంటి వాడిగా చేయడం అన్నది కూడా ప్రజాస్వామ్య వ్యవస్థనే పరిహాసం చేయడం అవుతుంది. సో దాన్ని కూడా మీరు అలా కాకుండా నడుచుకోవాలని కూడా నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ప్రతిపక్షం లేని ఆ యొక్క అసెంబ్లీ ఎందుకు పనికిరాదని నేను అనుకుంటాను. ఎందుకంటే ఒక ప్రతిపక్షం ఉండి ఆ యొక్క ప్రజా సమస్యలను, ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి లోపాలని ఎత్తి చూపినప్పుడే ఆ యొక్క ఆ లోపాలని ప్రభుత్వం గ్రహించి అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది, ఏంటి, ఏ విధంగా మనం దాన్ని అధిగమించాలనేటువంటిది సరిచేసుకున్నప్పుడే ఆ ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా మనుగడ సాగించగలుగుతుంది. అలా కాకుండా ఎలా అంటే ప్రతిపక్షం అనేది అసెంబ్లీలో ఉండకూడదు అనేటువంటి ధోరణితో తిరిగి అవలంబిస్తే అది ప్రజాస్వామ్య మనుగడకు చాలా ప్రమాదం అవుతుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క నియోజకవర్గ సమస్యలు కానీ లేదా ప్రభుత్వం చేస్తున్న తప్పులు కానీ ఎత్తి చూపినప్పుడే అది దానికి ఒక అర్థవంతమైనటువంటి ప్రభుత్వంగా పేరు తెచ్చుకోగలుగుతుంది. సో ఆ లోపాలని వాళ్ళు సరిచేసుకోవాలి. అలా కాకుండా ప్రతిపక్షం అనేది లేకుండా
ఉండగలిగితేగిన ఈ యొక్క ప్రభుత్వం కూడా మనం చేస్తున్నది కరెక్ట్, మనం ఏ చేసినా కరెక్ట్ అనేటువంటి భావన వాళ్ళు పెరిగిపోతుంది. ఒక ఒక అహంకారపూరితమైనటువంటి వాతావరణం రాష్ట్రంలో నెలకొంటుంది. సో అది ప్రజాస్వామ్య మనుగడకి చాలా ప్రమాదకరం అనేటువంటిది ఎంతోమంది విశ్లేషకులు చెప్పారు. సో అది ఎంతో నిరూపితమైంది కూడా. సో అట్లాంటి రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే ప్రజల చేత ఎన్నికైనటువంటి వ్యక్తులు, అది అపోజిషన్ కావచ్చు, అధికార పార్టీ కావచ్చు, ఎవరైనా సరే ఆ యొక్క ఎమ్మెల్యే పదవికి ఆ వ్యక్తికి గౌరవం ఇవ్వాలి. ఆ ఎమ్మెల్యే పదవి ద్వారా వచ్చేటువంటి ఫలాలు వారికే చెందాలి. ఆ చెందిన దాని ద్వారా వాళ్ళ యొక్క నియోజకవర్గాన్ని, వాళ్ళ ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించి ఒక మంచి ఎమ్మెల్యేగా వాళ్ళు పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కేవలం గెలిచిన ఎమ్మెల్యే, ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యే అయితే వాళ్ళు ఒక డమ్మి, ఓడిపోయిన వ్యక్తికే సర్వాధికారాలు ఇచ్చి ఇస్తే అదొక ప్రజాస్వామ్య మనుగడకు ప్రశ్నార్థకం ఎలా అవుతుందో మనం చూసాం గత ప్రభుత్వ హయాంలో. ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా నేను ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటాను కాబట్టి ఈ విషయం నేను ప్రస్తావిస్తున్నాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి తప్పు చేయకూడదు, ఇలాంటి తప్పు చేస్తే ఏ విధంగా ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదం అవుతుందో అన్నటువంటిది గ్రహించాలనే ఒక ఉద్దేశంతో మాత్రమే నేను ఈ యొక్క అంశాన్ని ప్రస్తావిస్తున్నాను. ఎందుకంటే ఓడిపోయిన వ్యక్తికి సర్వాధికారాలు ఆ సదర్ గవర్నమెంట్ ఇచ్చినట్లయితే ఏం చేస్తారు, తనకు ఎవరైతే ఓట్లేరో వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికే ప్రయత్నిస్తారు. అలాగే తన ద్వారా తన నమ్ముకునే కార్యకర్తలకే ప్రతి 100% కూడా పనులు వాళ్ళకే చేస్తారు, మిగతా సభ్యులకి ఏది చేయరు. సో తద్వారా ఎమ్మెల్యే అనేటువంటి వ్యక్తి డమ్మీగా మారిపోతాడు. ఆ డమ్మీగా మారిపోవడం వలన తన క్యాడర్ని కాపాడుకోలేడు, అలాగే ప్రజలకు న్యాయం చేయలేడు. అతన్ని నమ్మి ఓట్లేసిన ప్రతి ఒక్కరికి అన్యాయం చేసిన వాళ్ళే అవుతారు. సో ఆ యొక్క అంశాన్ని ఈ యొక్క ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని, అంటే గెలిచిన అభ్యర్థి అటు ప్రతిపక్షమైనా సరే అతనికి ఉన్నటువంటి అధికారాలు సంపూర్ణంగా ఇవ్వాలని, ఇస్తారని, సో తద్వారా ప్రజల్లో చేరువ అవుతారని కూడా నేను ఆశిస్తున్నాను. సో కొత్త రాష్ట్రం అనేకమైనటువంటి సమస్యల్లో ఉంది, ఆర్థికంగా కూడా చాలా లోటు బడ్జెట్తో కూడినటువంటి రాష్ట్రం. సో ఆ కష్టాలన్నింటినీ అధిగమించాలి. అలాగే మీ తండ్రి గారు ఎలా అయితే మంచి పేరు తెచ్చుకున్నారు, అంటే ఆయన ప్రతి ఒక్కరిని సంక్షేమ పథకాలు అనేటువంటిది లబ్ధిదారులకు చేరాలి. ఒక పార్టీ, ఒక కులము, ఒక మతము అనేటువంటిది కాకుండా అర్హులు అనేటువంటి ప్రాతిపదికన ఆనాడు మంచి పాలన అందించారు. సో అట్లాంటి పాలనను అందించడంతో పాటు సో ఎవరైతే తనను నమ్ముకున్నారో వాళ్ళకి న్యాయం చేస్తూనే అటు సైడు ప్రతిపక్ష పార్టీల వారికి కూడా తమ సమస్యలు పరిష్కరిస్తూ, సో వారికి కూడా గౌరవం ఇచ్చేటువంటి విధంగా మీ తండ్రి గారు నడుచుకున్నారు. సో అదేవిధంగా మీరు కూడా మెలిగి ఒక మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవాలి. అంతే అదే విధమైనటువంటి మంచి పరిపాలన అందించాలి. సో అంటే లోటుపాట్లు పక్కన పెడితే ఆ రకమైనటువంటి పాలనను మీరు అందించి ఆ పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సో ఏది ఏమైనప్పటికీ కూడా చాలా చాలా సంతోషం అని చెప్పచ్చు. ఎందుకంటే మా సొంత నియోజకవర్గం పులివెందుల నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా పీఠం అధిరోహించబోతున్నారు. సో మరోసారి ఆయనకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, సో గత ప్రభుత్వ తప్పులను అంటే ఎత్తి చూపుతూనే దానికి పరిష్కార మార్గాలను కనుగొని తద్వారా రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి అన్ని అధికారాలను ఎవరికైతే ఉంటాయో వాళ్ళకే ఇస్తారని ఆశిస్తూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. నా భుజాన్ని తడుతూ అన్నా నీకు తోడుగా మేమంతా ఉన్నామన్నా అంటూ నాతో పాటు అడుగులో అడుగు వేశారు. ప్రేమను రగాలు పంచి పెడతా ఉన్నారు, ఆత్మీయతను చూపిస్తా ఉన్నారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి రెండు చేతులు జోడించి, శిరస్సు వంచి, పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను.
పెట్టనయా.